నమస్తే శివాభి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రయాణికుల సౌకర్యార్థం హైవేపై బస్ షెల్టర్, జాతీయ రహదారిపై స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు అధికారులు. భూములపై సమగ్రంగా తెలుసుకోండి. నారాయణ కళాశాలలో జరిగిన శిక్షణా తరగతుల్లో విలేజ్ సర్వేయర్లకు సూచనలు ఇచ్చిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన కలిగించండి. సైదాపురం మండలంలో ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడిన ఉప వైద్యాధికారిణి డాక్టర్ అచ్యుత కుమారి. కార్తీక పూజలు గూడూరులోని మూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. ప్రయాణికుల అవసరార్థం జాతీయ రహదారి పక్కాగా బస్ షెల్టర్ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాళెం జాతీయ రహదారి కూడలి ప్రాంతాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణ సమీపంలోని పోటుపాళెం జాతీయ రహదారి కూడలి ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు జాతీయ రహదారి అధికారులతో కలిసి పరిశీలించారు. జాతీయ రహదారి వెంబడి బస్ షెల్టర్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల నుండి అనుమతి రావడంతో వారు పరిశీలించారు. బస్ షెల్టర్ను ఎక్కడ నిర్మించాలనే అంశంపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ, గూడూరు ఆర్టీసీ డిపోకు అన్ని బస్సులు రాకపోవడాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకురావడంతో స్పందించానని అన్నారు. డిపోకు రాని బస్సులు జాతీయ రహదారి వెంబడి నిలిచే విధంగా అధికారుల నుండి అనుమతి తీసుకున్నామని, ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ బస్ షెల్టర్ను నిర్మిస్తామని ఆయన వివరించారు. ఎక్స్ప్రెస్ బస్సులు ఏవి కూడా బెంగళూరు వెళ్ళేవి కానీ, తిరుపతి వెళ్ళేవి కానీ, చెన్నై వెళ్ళేవి కానీ, అలాగే ఉత్తరం వైపు విజయవాడ వెళ్ళేవి, హైదరాబాద్ వెళ్ళేవి, వైజాగ్ వెళ్ళేవి, అవేవి కూడా గూడూరు లోపల ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి వెళ్ళటం లేదు. ఏ ఒక్క ఎక్స్ప్రెస్ బస్సు కూడా రాకపోవడం వలన గూడూరు ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పురిటిపాలెం, పోటుపాలెం వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కనుక మాకు ఒక బస్ స్టాప్ ఏర్పాటు చేయండి నేషనల్ హైవేస్లో అని చెప్పి నేషనల్ హైవేస్ దగ్గర కోరడం జరిగింది. నేను వెళ్ళి సెక్రటరీ హైవేస్ అథారిటీ వాళ్ళని అడిగినప్పుడు ఆయన పెద్ద మనసు పెట్టుకుని వారే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా రెండు వారే చూస్తారు. వెంటనే కృష్ణబాబు గారు ఆర్డర్ ఇచ్చి దాదాపు 60 బస్సులు నేషనల్ హైవే మీద ఆధారపడేటట్టుగా, అదే కృష్ణబాబు గారు వెంటనే నేషనల్ హైవేస్ కూడా ఒక లెటర్ రాసి దయచేసి ఒకసారి కోఆపరేట్ చేయండి గూడూరు ఎమ్మెల్యేతో అని చెప్పి వారు చెప్పినప్పుడు, మేము వెళ్ళి నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్స్తో మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మాతో పాటు నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్ మిస్టర్ పరిహార్ గారు వచ్చారు, దాంతోపాటు ఆ రోజు నేషనల్ హైవే కన్సల్టెంట్స్ కూడా రావడం జరిగింది. ఈరోజుకు మాకు చీఫ్ జనరల్ మేనేజర్ అంటే రీజనల్ ఆఫీసర్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ దీక్షిత్, మిస్టర్ దీక్షిత్ ఈజ్ సో కైండ్ టు అస్. వారు ఆర్డర్ రూపంలో ఇచ్చి అటు తూర్పు వైపు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ రోడ్డు ఉపయోగించుకోవచ్చు, ఎక్కడ బస్ స్టాప్ పెట్టవచ్చు, అదే ఉద్దేశంతో ఇటువైపు కూడా పడమర వైపు ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు ఉపయోగించుకోవచ్చు, ఎక్కడ బస్ స్టాప్ పెట్టవచ్చు, దాంతోపాటు ఇక్కడ కూడా ఒక యూరినల్స్ వరకన్నా పెట్టాలి, ఎందుకంటే పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు బయట ఎక్కడో బహిరంగ మూత్రం చేయకోకుండా ఉండడానికి ఇక్కడ రెండు యూరినల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు వచ్చి వారితో పాటు రెసిడెంట్ ఇంజనీర్ గారు, సైట్ ఇంజనీర్ వాళ్ళందరూ రావడం జరిగింది. ప్లేస్ కూడా మాకు చూపించారు, చాలా తృప్తికరంగా ఉంది. మాకు మాతో పాటు నాయకులందరూ వచ్చారు. ఇక్కడ చేయాలా అన్నది ఇక్కడ లిఖిత పూర్వకంగా రాయిస్తాము, రాసి బోర్డు పెడతాము. ఏ బస్ అన్నా కనుక ఇక్కడ ఆగపోతే అది వెంటనే వారు కంప్లైంట్ చేసి వారి మీద చర్య తీసుకునేటట్టు చేస్తాము.
ఇప్పుడు ఇచ్చే 70 బస్సులు మాత్రం ఒకవైపు ఇటువైపు రెండు వైపులు దాదాపు 60 నుంచి 70 బస్సులు కాపుకోకుండా ఇంకా ఏమైనా ఒకవేళ బస్సులు ముఖ్యమైనవి కనుక ఇక్కడున్న ఐటీ స్టూడెంట్స్ కానీ బెంగళూరు వెళ్ళే వాళ్ళు చెన్నై వాళ్ళే కనుక వాళ్ళు అడిగితే ఆ బస్సు పేరు వానరు అవన్నీ చూపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ప్రెస్ బస్సు ఇక్కడ ఆపేటట్టుగా నేను చేస్తానని చెప్పి కోటపాలెం సర్కిల్ దగ్గర రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్స్లో బస్ స్టాప్లు మరియు రోడ్డు బాగా విస్తరించి బస్సులు ఆపేదానికి కానీ ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారు సూచించిన విధంగా మా ఎమ్మెల్యే గారు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారి ఒక కార్యదక్షతతో నేషనల్ హైవే వారిని మరియు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వారిని కూడా ఒప్పించి ఇంత కీలకమైనటువంటి ఈ ప్రాంతంలో గూడూరు నియోజకవర్గ ప్రజలు యావత్తు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతకుముందు రాత్రి సమయంలో అయితే బస్సులు ఎక్కేదానికి ఇక్కడ పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితులు ఉండేటివి. ఈరోజు అన్ని సౌకర్యాలతో బస్ స్టాపులు మరియు అంతకుముందు బస్సులు కూడా స్టాపింగ్ కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ గూడూరుకి డివిజన్ కేంద్రము గూడూరు ఒక రైల్వే జంక్షను. లార్డ్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా ఇక్కడి నుంచే డైవర్ట్ అయిపోతుంటారు. రైల్వే కనెక్షన్ ఉంది కానీ బస్సులు మాత్రం ఇక్కడ ఆపని పరిస్థితి ఉండేది. అలాంటి తీరని కొరతను మా ఎమ్మెల్యే గారు సౌజన్యంతో మా మీద ఉన్నటువంటి ప్రేమతో గూడూరు పట్టణానికి ఇది సాధించి పెట్టినందుకు మేమందరికీ మా గూడూరు పట్టణం నియోజకవర్గ ప్రజల తరఫున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి సమస్య గూడూరు పట్టణం లోపలికి ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ నేషనల్ హైవేస్ మీద వెళ్ళే వాహనాలు బస్సులు సౌకర్యం కానీ పట్టణం లోపలికి రాకుండా హైవే మీదనే వెళ్ళిపోతుంటాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇక్కడ దిగి పట్టణంలోకి రావాలంటే ఆ మధ్యలో ఉండే ఆకతాయిల బెడదలైతేమి ఇక్కడ ఉండే ఆటో సర్వీసుల నుంచి మళ్ళా టౌన్లోకి రావాలన్నా చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. గతంలో నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి అటు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి కానీ లేదంటే ఇక్కడ ఉండే వీళ్ళకి కానీ నేషనల్ హైవేస్ వాళ్ళకి కానీ చాలాసార్లు మేము విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం. అనేక సార్లు డిపో మేనేజర్ గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది, రీజనల్ మేనేజర్ గారిని కలవడం జరిగింది. ఎవరు కూడా దీని పరిష్కారం చూపించలేదు. గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఎన్నికైన తర్వాత మొట్టమొదటగా అడిగిన సమస్యల్లో ఈ విధంగా బస్సులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ రేషియో లేదు లోపలికి వస్తే అనేది ఒకటి, మాకు టైము కలిసి రాదు లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి హైవే మీదకి రావాలంటే కొన్ని సమస్యలు వాళ్ళ వైపు నుంచి కూడా విని ఇక్కడ ప్రజలకు అలాగే డిపార్ట్మెంట్ల వారికి సౌలభ్యంగా ఉండే విధంగా. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు నాగులు, రాజారెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ విభాగంలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో విలేజ్ సర్వేయర్లకు జరుగుతున్న శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భూ విభాగానికి సంబంధించి అన్ని అంశాలపై సమగ్రంగా తెలుసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణాధికారి గోపాలయ్య, సర్వేయర్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ కరెక్ట్గా పనిచేయాలి అంటే సర్వే శాఖ యొక్క సహాయ సహకారాలు కానీ సర్వే శాఖ యొక్క తోడ్పాటు కానీ వెళ్ళాలని అవసరం. సో సర్వే శాఖ రాష్ట్ర స్థాయిలో సపరేట్గా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా రెవెన్యూ శాఖతో కోఆర్డినేషన్ చేసుకుంటూ సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యత. మరి ఈ మాన్యువల్ ఏపీ సర్వే ట్రైనింగ్ మాన్యువల్ చూసుకున్నట్లయితే అందులో డీటెయిల్గా చాలా చక్కగా ప్రతి టాపిక్ మీద సర్వే చట్టం గురించి అట్లాగే ల్యాండ్ ప్లాట్స్ ఎలా చేస్తాము, కొత్తగా వచ్చినటువంటి డీజీపీఎస్ ఆ టెక్నాలజీ గురించి కానివ్వండి, అట్లాగే మిగతా ఇతరత్ర అంశాలు చాలా చక్కగా సమంగా వివరించడం జరిగింది. సో మీరందరూ హైలీ క్వాలిఫైడ్ కనుక మీరందరూ ఒకటి రెండుసార్లు ఆ మాన్యువల్ చదవండి, సమాచారాన్ని ఆగ్రహం చేసుకోండి, అట్లాగే క్షేత్ర స్థాయిలో కూడా ఏ విధంగా చేయాలనేది సీనియర్ సర్వేలు ఉన్నారు, మాన్యువల్ సర్వేలు ఉన్నారు, వాళ్ళ ద్వారా నేర్చుకొని సబ్జెక్ట్ని అవగాహన చేసుకోండి.
అలాగే మీ ఏ సర్వీస్ గురించి చూసినట్లయితే కొత్తగా రిలీజ్ అయ్యే సర్వీస్ గురించి అందులో ఒకటి ఏంటంటే మీరు ప్రతి నెల మీ పరిధిలో మీ గ్రామ పరిధిలో కనీసం 10% సర్వే వాళ్ళని కంటిన్యూ చేసి అది ఆల్రెడీ రిమూవ్ అయితే కొత్తగా మళ్ళీ ఇంప్లాంట్ చేయడం, అలాగే రీప్లేస్మెంట్ అయితే మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నింటిలో కూడా మీరు ఈ బాధ్యతను గుర్తిరిగి ఆ విధంగా మీరు పనిచేస్తారని అనుకుంటున్నాము. అట్లాగే మనకి కొత్తగా గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు భూ రికార్డుల స్వచ్ఛీకరణ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, ఆల్రెడీ జరుగుతుంది. అందులో సర్వే డిపార్ట్మెంట్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. సో ఆ భూ రికార్డుల స్వచ్ఛీకరణ మాడ్యూల్ కూడా మీరు ఒకసారి అందులోకి వెళ్ళి అది పరిశీలించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలని ఉప వైద్యాధికారిని డాక్టర్ అర్చిత కుమారి సూచించారు. సైదాపురం మండలంలోని తూర్పు పూండ్ల గ్రామంలో ఏర్పాటయ్యున్న రామసాగరం ఉప కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సైదాపురం మండలంలోని తూర్పు పూండ్ల గ్రామంలో రామసాగరం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంగళవారం ఉప వైద్యాధికారిని డాక్టర్ అచ్యుత కుమారి తనిఖీ చేశారు. అక్కడ రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో వ్యాధులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉప వైద్యాధికారిని డాక్టర్ అచ్యుత కుమారి మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగించాలని ఆమె వివరించారు. ఈరోజు సైదాపురం పిహెచ్సి సంబంధించిన సబ్ సెంటర్ రామసాగరం అనే సబ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఈ సబ్ సెంటర్కి సంబంధించి వివరాలన్నీ సేకరించడానికి, సో అదేవిధంగా సబ్ సెంటర్లో వీళ్ళు అందిస్తున్న సేవల గురించి, ఇక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలు ఏ విధంగా జరిపిస్తున్నారు అనే దానిని మేము మానిటర్ చేయడానికి రావడం జరిగిందండి. యాక్చువల్గా ఈ సబ్ సెంటర్లోని ఇది వరకు ఇద్దరు ఏఎన్ఎంలు ఉండవలసిన సబ్ సెంటర్, ఒక ఏఎన్ఎం ఆల్రెడీ ట్రాన్స్ఫర్ మీద వేరే దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. రెండో ఏఎన్ఎంగా ఉంటున్న ఈమె కూడా సచివాలయం దీని మీద వేరే నెల్లూరుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రెండు సబ్ సెంటర్స్ తాలూకా ఏఎన్ఎం పోస్టుల్ని ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఈగలు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున మా ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు కొన్ని సూచనలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మన వంతుగా ఏం కర్తవ్యం ఏమి చేయాలి అనే దాని గురించి చర్చించి వాళ్ళకి కూడా మేము సెన్సిటైజ్ చేయడం జరిగిందండి. సో ఈ దీంట్లో భాగంగా ఆశా కార్యకర్త ప్రతిరోజు 50 ఇళ్ళు సర్వే చేయాలండి. 50 ఇళ్ళల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైనా జ్వరం ఏమైనా ఉందా ఏమో కూడా కనుక్కోవాలి. జ్వరం గట్రా ఏమైనా ఉన్నట్లయితే వారికి ప్రాథమిక తన స్థాయిలో చేయవలసిన ప్రథమ వైద్యం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా లార్వా సర్వే కూడా చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ మస్తాన్ భాషా సిబ్బంది ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేస్తే జరిమానా విధించడం జరుగుతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పురపాలక కమిషనర్ ఓబులేసు తెలిపారు. గూడూరులోని షాదీ మంజిల్లో అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పురపాలక సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని షాదీ మంజిల్లో మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో పురపాలక సిబ్బంది అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన పురపాలక కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బహిరంగ మల విసర్జనపై ప్రజల్లో అవగాహన రావాలని అన్నారు. శివారు ప్రాంతాల్లో ఇంకనూ మల విసర్జన జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. జరిమానా విధించేందుకు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎవరికైనా మరుగుదొడ్లు లేకపోతే తమ దృష్టికి తీసుకువస్తే నిర్మించి ఇస్తామని ఆయన వివరించారు. అంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పల్లె ప్రాంతాల్లో ఇంకా కూడా 15 మందికి ఓపెన్ డిఫికేషన్
ఇక్కడ మనం వాడుతున్నటువంటి నీరు ముఖ్యంగా మన గ్రౌండ్ తీసుకున్నట్టయితే ఈరోజు మన గ్రౌండ్ వాటర్ అనేది ఈ గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ లేదా ఇక్కడ పడేటువంటి వర్షం వాటర్ సీవేజ్ వాటర్ ఇక్కడ మనం క్లీన్ చేసేటువంటి వేస్ట్ వాటర్ అంతా కలిసి మళ్ళీ గ్రౌండ్లో ఇన్ఫిల్ట్రేట్ అయిన తర్వాత అదే వాటర్ తిరిగి మనకి వస్తూ ఉంటుంది. అయితే మనకి భూపరంలో ఫిల్టరింగ్ ప్రాసెస్ జరుగుతుంది, దానివల్ల పెద్ద ప్రమాదం లేదు. కానీ మన పట్టణానికి దాదాపు 80,000 మందికి నీటిని మంచి నీటి ఇచ్చేటువంటి ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా విఆర్ఓల సమస్యలు పరిష్కరించాలని విఆర్ఓల సంఘం అధ్యక్షుడు రమణయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద విఆర్ఓల పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా కార్డులను ప్రభుత్వానికి పంపారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద విఆర్ఓల పోస్ట్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విఆర్ఓల సంఘం అధ్యక్షుడు రమణయ్య మాట్లాడుతూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టామని అన్నారు. ఈ ఉద్యమం ద్వారా నైనా తమ సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ భద్రత, పదోన్నతలు, సర్వీస్ క్రమబద్ధీకరణ వంటి సమస్యలు పరిష్కరించాలని ఆయన వివరించారు. వైఎస్ఆర్ మేనిఫెస్టోలో గ్రామీణ ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి అని ఈరోజు 18/11/2019 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల ముందు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పేసి అని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా 26/11/2019 జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష కూడా చేపట్టబోతున్నాము. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ విఆర్ఓలుగా పనిచేస్తున్నటువంటి వారికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించమని, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాన్ని స్వాగతిస్తూ ఆహ్వానిస్తున్నాము. కానీ విఆర్ఓ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సర్వీసు నిబంధనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తహసీల్దార్ కంట్రోల్లోనే జీతాలు అదేవిధంగా సెలవులు కూడా ఉండాలని చెప్పేసి అనుకుని మేము కోరుచున్నాము. ఇకపోతే కారుణ నియామకం కింద విఆర్ఓ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇతర ప్రభుత్వ ఉద్యోగులాగానే వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వాలని చెప్పేసి అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినమించుకుంటున్నాము. ఈ సమస్య పరిష్కారం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ పిల్లి సుభాష్ చంద్రభాస్కర్ గారు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు ఇబ్బందికరం లేకుండా ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేవు కాబట్టి. ఈ కార్యక్రమంలో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రత్యేక అధికారి శ్రీనివాస్ కోరారు. చిల్లకూరులోని మండల కార్యాలయంలో వాలంటీర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చిల్లకూరులోని మండల కార్యాలయంలో వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ నవరత్నాల అమలుకై శిక్షణా తరగతులు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రతి పథకంపై అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. బూత్ లెవెల్లో ఉండే గ్రామ వాలంటీర్గా శిక్షణా తరగతిని ఈరోజు చిన్నపూరు మండలం ప్రజాపరిషత్తు మీటింగ్ హాల్లో మీటింగ్ శిక్షణా తరగతిని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో గ్రామ స్థాయి వాలంటీర్లు వారికి అప్పచెప్పిన 50 మంది హౌస్ హోల్డ్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ చేయడము, ఆన్లైన్ చేయడము ఎలా చేయాలనే దాని మీద ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో అమ్మఒడి కార్యక్రమంలో మొత్తం 3 ప్రోగ్రామ్లు ఇవ్వడం జరిగింది. 3 ప్రోగ్రామ్లలో ఇన్ఫర్మేషన్ ఏదైతే మిస్సింగ్ ఉందో అయితే వాటిని పూర్తిగా
ఆ ఇన్ఫర్మేషన్ సేకరించాలి. అలాగే అర్హులందరినీ వాళ్ళు ఈ జాబితాలో ఏదైనా మిస్సింగ్ ఉంటే ఆ ఆరోపణల్ని అన్నింటినీ ఆన్లైన్ చేయడం, వాటి గురించి ప్రతి విభాగం ఈ డిపార్ట్మెంట్ ఏదైతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ మధుసూదన్ రావు, ఏపీఎం నిర్మల తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని ఐసీడీఎస్ పీడీ సుధారాణి ఎంపీడీఓ రమణయ్య కోరారు. ఓజిలిలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు వాలంటీర్లకు జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. నవసెకన్లో సూచించిన అంశాలను అమలు చేయాలని వారు వివరించారు. ఈ సమావేశంలో ఎంఈఓ శైలజ, డాక్టర్ సుదర్శన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము వాళ్ళకి దాన్ని ఏం చేయలేము. సార్ని నేను రిక్వెస్ట్ చేశాను, మీరందరూ కూడా సర్వే చేసి నిజంగా ఆ బిడ్డకి తల్లి లేదా సంరక్షణ ప్రోటంలోనే ఉన్నారా, నిజంగా ఆధార్ కార్డు లేదా, తర్వాత వీళ్ళు బిలో పవర్టీ కిందే ఉన్నారా, ఇలాంటి అంశాలు మీరు జునైనగా కానీ మాకు తీసుకురాగలిగితే ఒక రెండు రోజుల్లో వాటిని మేము అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మీరు కూడా సహకరించి ఆ పేద విద్యార్థులకి అమౌంట్ పడేదానికి అందరు కృషి చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారి కృతజ్ఞతలు. ఏంటంటే ఈ అమ్మఒడికి ఎలిజిబిలిటీ, రేపు సర్వే ఫార్మ్స్ తీసుకున్నప్పుడు అమ్మఒడికి ఎలిజిబిలిటీ ఏమేమి ఉన్నారంటే, నెంబర్ వన్, ఆ తల్లికి కానీ ఆ పెంపకం చేసే గార్డియన్ కానీ ఫస్ట్ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఈ అమ్మఒడి కార్యక్రమంలో రేపు సర్వే ఫార్మ్స్లో మనం నింపాల్సి వస్తే అమ్మఒడికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారంటే, 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ కూడా ఎలిజిబిలిటీ. నీకున్న 50 ఇళ్లలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతూ ఉంటే ఆ పిల్లల వివరాలు నువ్వు గుర్తించాలి. ఆ సర్వే ఫామ్లో ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకు కానీ ముఖ్యంగా తల్లికి లేదా గార్డియన్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఆల్రెడీ ఉన్నాయి. ఎవరు మేడం చెప్పినట్టు చిన్నపిల్లలకి ఇంకా ఆధార్ సీడింగ్ జరగలేదు, అలాంటి వాళ్ళకి జరుపుతారు, ప్రత్యేక డ్రైవ్ చేసి ఇస్తారని చెప్పి రాత్రి కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి వాళ్ళకొచ్చి 15,000 రూపాయలు ఆ తల్లి యొక్క అకౌంట్కి జమ చేస్తారు. అది మనం సర్వేలో ఎలిజిబిలిటీ చూపిస్తే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుందని ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర నాయకులు నాగిశెట్టి ధర్మయ్య తెలిపారు. సైదాపురంలోని తహసీల్దార్ చంద్రశేఖరరావును కలిసి పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ విగ్రహాల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరిప్రసాద్, నిరంజన్, పెంచలయ్య, భాస్కర్, ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు. చదువు అనేటువంటి దాన్ని ఈరోజు మామూలు పాఠశాలల్లో వసతులు లేవు, బల్లలు లేవు, పెచ్చురోడ్డు పడిపోతూ ఉన్నాయి. ఒక పక్క హాస్టళ్ళు మూసేస్తున్నారు. వీటన్నిటినీ కూడా కేవలం 20 కోట్లు బడ్జెట్లో అలొకేషన్ అంతకుముందు ఉండేది. మరి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు విద్యకు కేటాయించి మరి ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు మినిమిక్కిలుగా ప్రభుత్వ పాఠశాలల్లో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీట్గా ఉండేటట్లు, ఆఖరికి ల్యాబొరేటరీస్తో కూడా పాఠశాలల్లో చక్కగా ఉండేటట్లు, అదేవిధంగా ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన జరిగేటట్లు అంచెలంచెలుగా మొదట 1 నుంచి 5 దాకా, ఆ తర్వాత 6 నుంచి 10 దాకా అంచెలంచెలుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యా. కలెక్టర్ గారిని మేము రిప్రజెంట్ చేసాం. దాని ఫలితంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు త్వరలో ఊటుకూరులో సివిల్ రైట్స్ డే నిర్వహించేదానికోసం ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్క అధికారి కూడా దానికి గైరుహాజరు కాకుండా సమాజంలో ఉండే అన్ని కులాల మధ్య మంచి వాతావరణం మరి రూపొందించేదానికోసం ఉద్దేశించబడిన ఆ సివిల్ రైట్స్. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని గూడూరులోని మూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి మహిళలు విరివిగా చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం శివపార్వతులను భక్తులు దర్శించుకున్నారు. చెప్పాలా ఓం నమ శివాయ్.
గూడూరులోని త్యాగరాజ వీధిలో కొలువైబున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కనిష్క ఆర్యన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయ దాతలుగా వైకాపా నేత పునకా శివకుమార్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ, వారి కుమార్తె అల్లుడు లెనిన్ రెడ్డి, వినిషితా రెడ్డి వ్యవహరించారు. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాగవ్య సుమంగళ విగ్రహయాలింగిత వామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. పూరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమోం శివాయ నమః శివాయ నమోం నమః శివాయ శివాయ నమోం శివాయ నమః శివాయ నమోం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రయాణికుల సౌకర్యార్థం హైవేపై బస్ షెల్టర్, జాతీయ రహదారిపై స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు అధికారులు. భూములపై సమగ్రంగా తెలుసుకోండి. నారాయణ కళాశాలలో జరిగిన శిక్షణ తరగతుల్లో విలేజ్ సర్వేయర్లకు సూచనలు ఇచ్చిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన కలిగించండి. సైదాపురం మండలంలో ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడిన ఉప వైద్యాధికారిణి డాక్టర్ అచ్యుత కుమారి.
కార్తీక పూజలు గూడూరులోని మూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. ఇవి నాటి శివాభి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.